రాజమండ్రి రూరల్ సీటుపై టీడీపీ జనసేన పార్టీలో పీఠము నెలకొంది. ఈ టికెట్ కోసం జనసేన టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. రాజమండ్రి రూరల్ సీటును కందుల దుర్గేష్ ఆశిస్తున్నారు. అదే సీటు కోసం గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. తనకే టికెట్ ఇస్తారని గోరంట్ల బుచ్చయ్య ప్రచారం చెబుతున్నారు. నిరసన చేపట్టేందుకు జనసేన కార్యకర్తలు రెడీ అయ్యారు. పవన్ ఫ్లెక్సీలు, స్టిక్కర్స్ ను తొలగించేందుకు జనసేన నేతలు ప్రయత్నించారు. సంయమనం పాటించాలంటూ కార్యకర్తలకు కందుల సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, జనసేనని టీడీపీ జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో అత్యంత ప్రధానమైనది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఒక పక్క టీడీపీ సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల జ్యోతి, మరో పక్కన చూసుకుంటే కనుక జనసేనకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్తో పాటు, అంటే పిఎస్సి అధ్యక్షులుగా కూడా కందుల దుర్గేష్ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యన పంచాయతీ హోరాహోరీగా కూడా సాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి గత 10 రోజుల క్రితం అయితే మాత్రం ఎవరికి వారే మీడియా ముఖంగా నాకు సీట్ వస్తుందంటే నాకు సీట్ వస్తుందని చెప్పి బహిరంగంగా కూడా ప్రకటించుకున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి, అంటే నిన్న గత 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ పర్యటన జరిగిన సమయంలో బలమైన హామీ కందుల దుర్గేష్ ఇచ్చారు. ఆ కందుల దుర్గేష్కి ఇచ్చిన హామీ ప్రకారం రాజమండ్రి రూరల్ సీట్ ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున కందుల దుర్గేష్ బరిలో ఉండబోతున్నారని చెప్పి అయితే మాత్రం కొంత సమాచారం అయితే మాత్రం బయటకు వచ్చింది. ఇదే నేపథ్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఖచ్చితంగా నాకే సీట్ వస్తుంది, నేనే బరిలో ఉండబోతున్నాను, 28 సభలో కూడా ప్రకటిస్తారని కూడా మీడియాతో కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇద్దరి మధ్యన సీటు నాదంటే నాదనే పంచాయతీ మాత్రం ఒక తారాస్థాయి కూడా చేరిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కందుల దుర్గేష్ ఇంటి వద్దకు అయితే మాత్రం జనసేన కార్యకర్తలు చేరుకున్నారు. కార్యకర్తలు అక్కడ చేరుకొని పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు కానీ, అదేవిధంగా వాహనాల మీద ఉన్న పవన్ కళ్యాణ్ స్టిక్కర్లను కూడా తొలగించేందుకు అయితే ప్రయత్నాలు అయితే మాత్రం చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి జనసేన కార్యకర్తలు ఎవరో కూడా సంయమానం పాటించండి, ఎవరో కూడా ఉద్రేకానికి అయితే మాత్రం గురి కావద్దని చెప్పి కందుల దుర్గేష్ కూడా సూచనలు చేయడం జరిగింది. అయితే రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి రూరల్ కార్యాలయంలో అయితే మాత్రం కార్యకర్తలతో కూడా కందుల దుర్గేష్ సమావేశం కూడా నిర్వహిస్తున్నారని కూడా చెప్పొచ్చు. అయితే వాళ్ళ అభిప్రాయాలను సేకరించుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై ఈ రోజు సాయంత్రం కూడా కందుల దుర్గేష్ అయితే మాత్రం మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక నిడదవోలు నుంచి కూడా కందులు పోటీ చేసేందుకైతే సిద్ధం అవ్వాలంటూ కూడా అధిష్టానం నుంచి కొంత సమాచారం వచ్చింది. దానికి సంబంధించి ఏం చేయాలనే ఆలోచనలు అయితే మాత్రం ఇటు జన సైనికులు అయితే మాత్రం ఉన్న జనసేన నేతలు కూడా పడ్డారని కూడా చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం అంటే టీడీపీ జనసేనకు సంబంధించి మొదట జాబితా ప్రకటించిన అనంతరం ఇందులో దీనికి సంబంధించి కొంతమంది అసంతృప్తిపరులు అక్కడ, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇటు జగ్గంపేట కావచ్చు, లేకపోతే పీ గన్నవరం కావచ్చు, కొంత చోట్ల అయితే మాత్రం జనసేన సంబంధించి కొంతమంది నేతలు అయితే తమ నిరసనలు కూడా తెలియజేశారు. ఇదే నేపథ్యంలో కనుక అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షులుగా ఉన్న కందుల దుర్గేష్ వర్గం కూడా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు తీసేయడం కానీ, లేకపోతే కారుకున్న వాహనానికున్న పవన్ కళ్యాణ్ స్టిక్కర్లు కూడా పీకేయడం కొంత నిరసన అయితే మాత్రం తెలియజేయడానికి ప్రయత్నాలు అయితే మాత్రం చేశారు. దాన్ని కూడా ప్రతి కార్యకర్త కూడా సంయమానం పాటించాలని చెప్పి కందులు కూడా సూచించినట్లయితే మాత్రం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక పక్కన టీడీపీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మరో పక్కన కందుల దుర్గేష్, వీళ్ళిద్దరి మధ్యన సీటుకి ఎవరికి కేటాయిస్తారనే అంశం అయితే మాత్రం ఇటు అధినేతలు కూడా తలపోటుగా మారిందని చెప్పుకోవచ్చు. ఒక కందులు దుర్గేష్కి కనుక కేటాయిస్తే కనుక టీడీపీ సీనియర్ నేత ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఎక్కడ ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది. లేక గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కనుక కేటాయిస్తే కనుక కందుల దుర్గేష్ని నిడదవోలు నుంచి పోటీ చేసే ఆలోచనలు అయితే మాత్రం ఉన్నట్టు. ఏదేమైనప్పటికీ కూడా ఇదే అంశానికి సంబంధించి నిన్న మీడియాతో మాట్లాడిన సమయంలో చంద్రబాబు నాయుడు కూడా బుచ్చయ్య చౌదరికి తగు న్యాయం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా దీనికి సంబంధించి అంటే కేవలం రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇటు టీడీపీ అటు జనసేన ఇద్దరు కూడా బలమైన వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. ఇద్దరులో ఎవరికి అవకాశం ఇచ్చినా సరే మరో అభ్యర్థి సపోర్ట్ చేయడం ద్వారా గెలిచే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఇటు కందులు దుర్గేష్ సంబంధించి వాళ్ళ కార్యకర్తలు అయితే మాత్రం అంటే 2019లోనే అవకాశం ఇస్తే అప్పుడు గెలుస్తుందా గెలవదా అని తెలియని సమయంలో కూడా మేము పోటీ చేసాము. అప్పటి నుంచి కూడా పార్టీకి, అంటే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కందులు దుర్గేష్ పార్టీకి సేవలు అయితే మాత్రం అందించారు.
ఈ సమయంలో ఖచ్చితంగా మాకు సీటు కావాలని చెప్పి కందులు దుర్గేష్ వర్గం అయితే మాత్రం పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. అయితే మా గోరెట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. నేను ఈ ప్రాంతంలో బలమైన టీడీపీ కేడర్ని అయితే మాత్రం కాపాడుకుంటూ వస్తున్నాను. అందువల్ల ఖచ్చితంగా నా కేడర్కి అయితే మాత్రం నేను కాపాడుకోవడం కోసం వాళ్ళకి ఖచ్చితంగా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ నుంచే పోటీ చేయాలని చెప్పి ఇటు టీడీపీ కార్యకర్తలు అడుగుతున్నారు, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కూడా అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ సీటు మాత్రం అత్యంత కీలకంగా మారనుంది. ఇటు జనసేన నాయకులని సాటిస్ఫై చేస్తారా, లేకపోతే టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సాటిస్ఫై చేస్తారా, ఎవరిని సాటిస్ఫై చేస్తారా అనే అంశం మాత్రం చూడాల్సిన అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు జనసేనని. రైట్, థ్యాంక్ యూ సతీష్.